ఎంటర్టైన్మెంట్ తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా పక్కనే ఉన్న గంట సింబల్ చెప్తారు. మరి 2023 ఎలాంటి బుర్రకథలు చెప్తే మా కుర్రలకు అవసరం రాదు. ఆ చక్కగా వచ్చిన లగిన చెత్త దాన్ని చేతి లెగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెత్తదాన్ని నిన్న కంటి కంటాడు దాన్ని కాదు బాబు. తల సరిపై కాలేజీ టైంలో పన్ను కట్టి పిలిచినావు నేను రానుకోవంటే కన్ను ఎర్ర చేసినావురా. నిన్న కంటి కంటాడదాన్ని కాదు బాబు. కంటి కంటాడదాన్ని కాదు బాబు. తోటి సైడ్ చేసి మళ్ళీ పూర్తి చూపించి చెయ్యి పట్టిలాగిన కంటి కంటాడదాన్ని కాదు బాబు. నీళ్ళంటే ఉడికి చల్లు మన బాబు. నేను కంటి కంటాడదాన్ని కాదు బాబు. నీళ్ళంటే ఉడికి చల్లు మన Thank you.
కుమారి గారు, ఆ పాండురంగంలో బాలకృష్ణ ఎలా నటించాడు? ఈ పాండురంగంలో సీన్ గడ ఎలా నటించాడు? సూపర్ రా, బాలకృష్ణ మించి పడరు నీ యాక్టింగ్ నాకు. చాలా మంది అవార్డు అవార్డు ఇవ్వాలి కానీ నా ఇంటి దగ్గర ఉండిపోయింది. మొన్న ఇచ్చారు ఏంటి? శ్రీకాకుళంలో ఏం అవార్డు? పంది అవార్డు. పంది అవార్డు కాదు, నేనటోడికి నంది అవార్డు ఇవ్వాలి. వాళ్ళకి నంది ఇచ్చారు, నాకు పంది ఇచ్చారు. నేనడదే ఇవ్వాలి. చిన్న మాట, అమ్మాయి గారు మరి చాలా చక్కగా పాడారు. అయ్యా శ్రీను, ఏటైంది? అన్ని చూస్తాడు, ఏటైంది నోడుతాడు, అన్ని నేను చూడటం ఏమంటే వెళ్తున్నాను నేను. అవునరా? అవును. మీ చెల్లెళ్ళు ఏంట్రా? ఒరిజినలేనా? ఏమి ఏం నీకు అలా కనిపిస్తున్నాయా? దానిలో నీకు డౌట్ ఒకటి ఉందండి. ఏట్రా పట్టి పగించి బాదుకుంటాను. బాదుకుంటున్నారా? చూడరా అంత బొడుపులు వేసుకుని. బొడుపులు లేదు, మేము డ్యాన్స్ చేస్తే నేను. నీకు డ్యాన్స్ లాగా ఉంది అది. అవునరా? నీకు రెండు దెబ్బలు గుర్తించవలసింది. అమ్మాయి గారు చాలా చక్కగా ఆడారు, చాలా చక్కగా పాడారు కదా, చాలా బాగుంది. అది చిన్న మాట ఏంటో, మరి చాలా మంది ఆడవారు ఉన్నారు, చాలా మంది పెద్దవారు ఉన్నారు. మరి కుర్రవారి గురించి ఆటలు పాటలు పాడుకుంటే మన బురగద బురగదలా ఉండదు. అది చిన్న మాట. ఎందుకంటే మనం మీ దగ్గర 4 దెబ్బలు 5 దెబ్బలు ఇక్కడ ప్రోగ్రామ్ ఆడడం, ఎప్పుడు ఒకేలా ఉంటే రొటేషన్ అయిపోద్ది. అది మన బురగద కూడా మారుతుండాలి. మారుతుంటే కదా మరి మారుస్తుంటారు కదా. అవును. ఒకసారి వెనక్కి మీ చెల్లితోలు కరెక్ట్ గా మాట్లాడు తెలుసా? మీ చెల్లికి పంపిస్తే ఇక్కడ ఒకసారి ఒక సన్నివేశం ఉంది. మాకు ఉన్నారు థర్ డబ్బులు మామ పెట్టుకొని రాథోర్ థర్ డబ్బులు మామ. మేకప్ తీస్తే అల్లు అర్జున్ నాకు పెద్ద తేడా ఉండదు. అది న్యాయం లేడు కదా, ఇప్పుడు బాగుంది. ఈడు అల్లు అర్జున్ నమ్మారండి మీరు? అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు? అల్లు అర్జున్ ఎవరు? తగ్గేదేలే ఏమమ్మా, పుష్పన్ ఫ్లవర్ అనుకుంటవా? లేదు ఫైర్ అమ్మా. ఏమమ్మా పుష్పన్ ఫ్లవర్ అనుకుంటవే? లేదు కాడే మందరగా ఉంది. అల్లు అర్జున్ ఇక్కడ? నువ్వు అల్లు అర్జున్ అంటే అవును నమ్మరు. ఏం మహేష్ బాబు అవునమ్మా, ఇది అల్లు అర్జున్ కొన్నాడు, పాయగడ కొన్నాడు కదా, పాయగడ కొన్నాడు కదా. మా చెల్లి నవ్వు చూడు, సేమ్ పాయగడ పేసు. ఆవిడ అలాగే అంటది కదా అమ్మ, మేకప్ తీస్తే అల్లు అర్జున్ నాకు పెద్ద తేడా ఉండదు. అతను కొంచెం నా మీద హైట్ ఉంటాడు, నేను కొంచెం పొట్టి అంతే తేడా. ఇదో సేమ్ హెయిర్ స్టైల్ చూడు, సేమ్ మేకప్, సేమ్ హైట్. ఆపురా పోతూ దొన్ను పోతా ఆపురా. అల్లు అర్జున్ అంటే పరుగు పోయింది అక్కడ నాది. దేనికి? అల్లు అర్జున్ ఏంటండి, అతను ఎంత బాగుంటారు, అతని పర్సనాలిటీ ఏంటి, అతని ఫిజిక్ ఏంటి? కుమారి, అతనికి సిక్స్ ప్యాక్ ఉంటుంది. నాకు లేదండి. ఏది తెలియదు. నీకు సిక్స్ ప్యాక్? 6 మాసాలు కష్టపడి కష్టపడి సంపాదించాను పెక్కలు. ఏది ఎక్కడ చూపించు చూడు. 1, 2, 3, 4, 5, 6
కింద గైట్ చేయాలి. కుమారి ఏంటి, ఇప్పుడు నాకు మా ఆవిడ పిల్లలు లేరా, మేము ఎటువంటి బాధలు పడ్డాము ఇక్కడ చెప్పాలంటే చెప్పు. నువ్వు చిన్న హెల్ప్ చేయాలి, చిన్న హెల్ప్. ఏంటి హెల్ప్? ఒక అరగంట. డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? డబ్బులు ఇవ్వాలి నీకు? నా అక్కర్లేదు. కుమారి ఒక అరగంట. అరగంట ఏంటి? నువ్వు నా పిల్లలు పళ్ళు రాలిపోతే పొట్టి సీన్న కొడక బెదరు అంటే నా పిల్లం కూడా మన తప్ప. నీ ముఖం నేను పిల్లన్నా? అయితే పని వద్దు, అలాగొద్దు. నువ్వు నా పిల్లం కూడా నేనే నీకు మూడుకుంటాను. దవడ పేరుపోదు కొట్టారంటే అలాగన్నా తప్పేనా? నేను నీ దగ్గర అసలు ఉండమనే ఉండను. ఆకొచ్చి ముళ్ళి మీద పడ్డా, ముళ్ళ చాకు మీద పడ్డా నష్టపోయింది. ఏంటి ఆ మద్దెలపాలెం సెంటర్కి వెళ్ళి నీ ఆకు నామినేషన్ చేయించి. మరి ఎప్పుడు సరగదు, గట్టిగా ఉంటది. కుమారి నేను మా ఆవిడ ఎటువంటి బాధలు పడ్డమో చెప్పాలంటే ఒక అరగంట సేపు మా భార్యగా నీకు నటించమంటాను. అమౌంట్ ఎక్కువ ఇస్తాను నీకు ఎంత కావాలంటే అంత కాడెట్ గీకోవడమే మనకు వద్దులే. కుమారి మా ఆవిడగా నటిస్తే నీకు పెద్ద పని ఏంటి ఉండదు. నేను పడుకుంటున్నావు, నువ్వు వచ్చి లేపు. నువ్వు లెగిస్తావా? మనం లెగిసిన నాకు చెయ్యక ట్రై ఒళ్ళు ఏట్లేదు. నేను పడుకుంటున్నాను, వచ్చి ఎలా లేపడమే. అంతే పెద్ద పని ఏంటది? సరే అయితే పడుకుపోతున్నా. నేను వీళ్ళు భార్యను. పందులు వస్తున్నట్టుగా ఉన్నాయి. ఏయ్ ఇక్కడ మైకి మింగిసినట్టుగా ఉన్నాడు చూడండి ఇక్కడ. ఏ తొంగడము, ఏ పడుకోవడము, ఏగా నొప్పులు వచ్చిన ఆడదాన్లేడుస్తారు. ఏమండి మీరు ఎప్పుడు నైట్ ఊరి మీద ప్రోగ్రాం వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాను. పోగులు ఎప్పుడు ఇంట్లో పడుకోవడమేనా? మీరు ఎప్పుడు నా బాధ ఎప్పుడు చూసారా? అదే వెళ్ళినప్పుడు పక్కింటి సెప్స్ వెళ్ళను అంటే పోగరకి వెళ్ళిపోతాను. మా ఆవిడకి మంచి చెడ్డ చూడని ఆ పక్కింటి ఇలాంటి వాడే. ఏమేటైందే? ఏమండి మీరు ఎప్పుడు ప్రోగ్రాం వెళ్ళిపోతే పోగరలు ఆడపోతే మనకి ఎలా జరుగుతుంది చెప్పే. నేను ఒక చెరువుకి వెళ్ళినా, కొట్టుకెళ్ళినా, ఈదిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరు ఆడలందరూ అంటారు. ఏంటంటారు? పలాన్ సీని గడి పలాన్ పిల్లలు లేరు, అది ఒట్టి గొడ్రాలు 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 అందరూ ఆడిపోసుకుంటున్నారండి. నా కడుపు చెరువు అయిపోతుంది. నువ్వు బాధపడక ఎవరికి సేదడికి నీళ్ళు తిండి అతను. ఈ ఊరు ఆడలు నీకు అంత మాట అన్నారా? అలా అందరికి అడగంట నాకు అన్ని నువ్వు కామన్ చేస్తావు. నీ గొడ్రాలు అన్నారా? అందుకే అడుగుతారు. కిందకెళ్ళి అడిగెళ్ళాలి అందరికి. వీరు అన్నారా? ఏమమ్మా గొడ్రలు అన్నారు? ఆ గొడ్రలు బదులు కంకర రోలు, సీపింగ్ రోలు, కొండ్రాలు. పిల్లలు లేని వాళ్ళకి కొండ్రాలు, బండ్రాలు, సీపింగ్ రోలు అందరు గొడ్రాలు అంటారు. అంటే పిల్లలు లేని వారికి గొడ్రాలు అంటారు. అమ్మాయి గారు మా ఆవిడ కూడా మీలాగే ఏడ్చింది. ఏమని? అప్పుడు ఏడిస్తే మా పక్క ఊర్లో చొక్క నేను జంగమాపండి వచ్చాడు. ఆ జంగమాపండి వస్తే ఏ హస్తాడు పొతులు వగలడు పొతులా. మా ఆవిడ తిన్న జంగమాపం దగ్గర పట్టుకెళ్ళాను, పట్టుకెళ్ళి చూపించాను. ఏంటి చెయ్య? చూసిన తర్వాత జంగమాపండి ఏ హస్తాడు పతి కప్పమ్మ 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 కప్పమ్మ. నేను కప్ప అంటాడు, కప్ప అంటే వీడికి మూడు వసలు బాగా అలవాటు అయిపోయింది. కప్ప అంటాడు, కప్పమ్మ కప్ప రెడీగుండు. కప్పమ్మ 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 నిన్ను కాలుతో కప్పలము కప్పమ్మ నిన్ను కాలుతో కప్పలము కప్పమ్మ ఇదిగో ఇదిగో నా కప్పమ్మ. నేర్పినాడు మంత్రము ఒక పాప ఇచ్చిన కొడకండి, ఒక జంగమాపన్నా నా కొడక. ఏడూరు నేను ఒక్కనే దోసలు రా. నువ్వు ఏ ఊరు దోసలు? నువ్వు ఏడూరు నేను ఎవడరా? నువ్వు ఏ దోసలు రా? నీకేటి ఇప్పుడు అయింది? ఎంత మందిలో అంత మాట అంతవా? నీకు అసలు విషయం తెలియదు. సంతానం ఎక్కడ? చిన్న మాట ఇదిగో ఇదిగో నా పప్పమ్మ. మరి
కప్పకి పప్పు అంటే ఇష్టము. పప్ప అనకూడదు అట్టు. పొరపాటున ఒట్టు అంటే కప్పకి ఏదో బూతు మాటలు అయినప్పుడు మళ్ళీ లోపుకెళ్ళిపోతుంది అంటే అట్టు అంటే తిట్టినట్టు ఉంటది. కుమారి ఎప్పుడైతే మావిడ పప్ప కప్ప నోట్లు ఎట్టేసిందో మావిడ అక్కడి నుంచి ఇడ్చుడు అంటే ఏటండి ఏటండి మావిడ కప్ప నోట్లు ఎట్టిసిందే దోషం పోయిందే అక్కడికి మూడు నెలల తర్వాత కడుపు పొంగిపోయిందే నీకా వారు నీకు కాదు మీ ఆవిడికి నాకెందుకురా లేకలేక మావిడ గొత్తు కడుపు పొంగిపోయింది నాకు అన్ని అయిపోయింది దేవుడి దగ్గర పిల్లలు అన్ని అయిపోయింది హ్యాపీ అక్కడ తర్వాత మావిడికి అంతేటి అవుంటారు నాకన్నా ముందు నీకేలా తెలిసిందిరా గురుగారు నాకన్నా ముందు ఈడికెలా తెలిసింది అవునరా మా పెరట్లు ఎప్పుడు తిరుగుతలేటే అప్పుడప్పుడు వస్తుందనరా ఈసారి నేను పెరట్లు కాయలేదే ఎందుకు కాశాను నేను అమ్మాయి గారు ఈ రోజు బుర్రకథ ఉందా అని అడగడానికి వచ్చాను అడగడానికే చెప్పు ఎప్పుడైతే మావిడ కొబ్బవత అయిందో ఈ లావిడ ఎలగడిసిందో ఆ 9 మాసాలు ఎలగడిసో చెప్పటవా ఎవరికి డైరెక్టర్ కాలేజ్ సాయపండి బుర్రెట్టానట్ర అవునమ్మా అబ్బా కడుపుల పిల్ల బాల ఏటి తెలియట్లేదు అంటే కింద కాల్ సెట్ మీద బుర్రెట్టాను అబ్బా అన్నది అప్పుడు ఇప్పుడు సలుపు చీలిపోతుంది వాళ్ళ అమ్మ ఉండలేపోతాన్ని ఉండిపోయమ్మా వాళ్ళ అమ్మ ఉండలేపోతాన్ని అమ్మ పంచయ్య మెల్లి కోర్చుకోయా నొప్పుడు పెరిగిపోతాను బాబు కమిటీ వారు ఎవరైనా ఊరు పశువులు డాక్టర్ ఉన్నాడండి వాళ్ళ అమ్మ పశువులు డాక్టర్ వద్ద ఏమి అలవాటు పెకర చేయట్లేదు ఎవరిది ఎవరిది మీ అన్నయ్యదే ఒక తీర గుణపాల తోలుతుంది అమ్మా నేను మాట చెప్తాను మా అమ్మ పెద్ద మంత్రసాని నువ్వు చిన్న సానివా అబ్బా ఎవరు పిల్లంటే ఉండలేకపోతే నేను చిన్న మంత్రసాని వాళ్ళ అమ్మ ఉండలేకపోతాను నిలుపుకాయలాగే ఉందాడికి నూనె నీటి నొప్పులో ఏంటది సిట్టా నగర ఉంది కొంచెం లేదు కదా అమ్మా అబ్బా పెద్ద అమ్మా అబ్బా బామే అమ్మ ఎవరిది చెయ్యా నీదేనా వాళ్ళ పత్తి ఉందా వాళ్ళ అమ్మ అలా పామే అలా మీద పామే అలా కొంచెం కింద పామే పోయేకాలం ఎక్కువైంది ఇలా రాలిపోతుంది వాళ్ళ అమ్మ ఆడేటి ఎడ్డాడా పని నుంచి రాగా అన్న రమ్మనుడు నేను వచ్చాము మంచం మెరగదోవుడు పోతే మంచం మీరు చేతను అన్నాడు అప్పుడు నువ్వు గొప్ప అందంగా ఉండిదాను కదా ఇప్పుడే డెలగైపోను కరోనా అయిపోయింది కదా
నిప్పుల మొండలపతన్న అమ్మ ఎన్ని బాధలేని నొప్పులండి పాపి ఆడదానికి. ఇలాంటి బాధలు పగడు కూడా రాకూడదమ్మా. అవునమ్మా, ఇలాంటి బాధలు పగడు కూడా రాకూడదమ్మా. ఎటువంటి బాధలు చెప్పమంటావమ్మా? అమ్మా అమ్మా పడలేనమ్మా నొప్పులు పగవాడి కైలా రాకూడదు. అమ్మయ్యా డెలివర్ చేస్తానమ్మా. ఓలా అమ్మ నాయన ఎంత ఫ్రీ డెలివరీ అయిపోయి వదినే నర్సుకి 500 ఇచ్చానే. నడుము గొడగొట్టి గాలి వెళ్ళిపోగలి ముడేసాను ఇదేంటి గొడగొట్టి మనకి అనేయాల వర కొద్దుకోండిరా వర్రండిరా వర్ర దేనికి తినడానికి వరతనా లేదు వరదాలో కదా వరతేనా వరతనాలరా పచ్చిమరకు ఒకటిరా ఇదా ఏంటి అలా వేరు నిలబెట్టండి వాయిలాకేసి మరగేయండి. దేనికి? నీ మీద పోయడానికి. అవన్నీ అప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అలగట్లేదు. తేను వస్తాను చూడితే ఇదిగో కుమారి గారు అవన్నీ అప్పుడు ఇప్పుడు లేవు టెక్నాలజీ మారిపోయింది. చిన్న మాట ఏటో పాపా పాపా చూడలేదా? చూడలే. నేను ఎలాగొన్నాను? నువ్వా భూతంలాగా ఉన్నావు. నాకు పుట్టాడు కొడుకో. కొడుకేనే? రేమ అదిష్టం మీద ఉన్నావురా పిన్నే. నాకు ఎటువంటి కొడుకు పుట్టాడు చెప్పండి పిన్నే. నేను ట్రైన్ లో వెళ్తుంటే చిన్ని పుట్టాడు చిన్ని ఆడు పన్నీగా ఉన్నాడే మళ్ళీ కొడుకు లేపమంటావా? లేవు. చూస్తావా? లేవు. ఓలం కొడుకు నానా పిల్లడు పింక్ కలర్ లో ఉన్నాడు. మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు. కానీ గొప్ప హెయిర్. ఏంటి ఎన్ని కోడి గుడ్డి తినిసిందో ఆవిడ కుమారి చిన్నప్పుడు అవులకి నింత్రంగా జుత్తు లేదా పాత బుర్రా అలాగా పెద్ద ఎత్తున అలా వస్తుంది. ఏది పొడుకు వస్తే పొడుకు వస్తుంది. ఎందుకు కడిగి పెడతా కొట్టాను? పింక్ కలర్ లో ఉన్నాడు. మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు. కానీ గొప్ప హెయిర్. ఏంటి ఎన్ని కోడి గుడ్డి తినిసిందో ఆవిడ కుమారి చిన్నప్పుడు అవులకి నింత్రంగా జుత్తు లేదా పాత బుర్రా అలాగా పెద్ద ఎత్తున అలా వస్తుంది. ఏది పొడుకు వస్తే పొడుకు వస్తుంది. ఎందుకు కడిగి పెడతా కొట్టాను ఇందాక? నాన్న ఏట్రా ఎక్కుపోదు పండు ఎక్కుపోరా. ఏం పండు? గుర్రం పండు. నానా ఏరా అలా నోరు సాహెబ్ చూస్తున్నావు? చిన్నప్పుడు నోరు సాహెబ్ ఎక్కువ పెద్ద అయితే మరి ఏడు దొరకవు. నాన్న నేను ఒక్కడ ఉన్నాను నేను చూస్తున్నావా? ఒరే మంది పెద్ద కొడ్రా. కొడ్డ కాదురా, మంది పెద్ద కొడ్డ అంటే మంది పెద్ద వంశం. దిక్కుమాలి వంశమే. మీకు ఆల్రెడీ మీకు పిన్ను ఉంది, చిన్న ఉంది, మేనత్ ఉంది, అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడు, ఆ బామ్మరుదులు ఉన్నాడు, తమ్ముడు ఉంది, అక్క ఉంది, చెల్లి ఉంది, అందరూ ఉన్నారు నీకు. ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. కానీ నీకు ఫస్ట్ అవును ఫోన్ చేశాను చెప్పలే. ఫస్ట్ మీ మేనత్త ఫోన్ చేశాను రా. ఆల్రెడీ ఇదో మీ మేనత్త కాల్ వెళ్ళింది. ఏం కాల్? ఫోన్ కాల్. నానా మీ మేనత్త ఫోన్ చేయగానే మీ మేనత్త దేని మీద వస్తుంది అనుకున్నావు? బుచ్చి మీద వస్తుంది. బుచ్చి మీద? మేనత్తను బుచ్చి లెక్కిన గారమేంట్రా? నేను ఎనీ టైం హిమాలయ పర్వతాలు తిరుగుతూ ఉంటాను. అదిరా మేనత్త సన్యాసి తీసుకుంది. సన్యాసం కాదు, ఇలా ఎనీ టైం నేను ఇదిగో ప్లేట్ ప్లేట్ మీద తిరుగుతాను. అదరా ఎనీ టైం ప్లేట్ లో వస్తుంది. ప్లేట్ లో? నా ప్లేట్ కాదు, ప్లేట్ ప్లేట్. నాన్న పక్కన ఉన్నది ఎవరనుకుంటున్నారా? అప్పనవుతాను. నాన్న ఎవరనుకుంటున్నావు? అప్ప. నాన్న నీకు అప్ప అవుతుంది, నీకు అప్ప అవుతుంది, అప్ప అవుతుంది, నీకు అప్ప అవుతుంది, అప్ప అవుతుంది, అప్ప అవుతుంది.
ఇలాంటి నా కొడుక్కి పిల్లలు ఎందుకండి? ఈ నూనె తిరగట్లేదు అప్ప దగ్గర. మొన్న నిజాంబాద్ను వెళ్ళావు మీ పాపల ఇంటికి, మీ మనవాళ్ళు గేటు పట్టుకెళ్ళవు, పప్పలు పట్టుకెళ్ళావా లేదా? అవునరా, ఇంటి దగ్గర చిన్నపిల్లడు ఉన్నాడు, పప్పలు పట్టుకెళ్తారు లేదా? అవునరా, నీ మనవాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ చిన్నపిల్లలు పప్పలు తిన పళ్ళు లేవు వాడికి. ఈడికి లేకపోతే మొదటి పళ్ళు నాకు లేవేంటి? పప్పైతే పర్రా 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 మరి జాగ్రత్త పక్కల నానా మెల్లే వంక అయిపోయింది. జ్ఞాన దోషం ఏంటి? అలాగేట్లే మనం ఎడి తిప్పుతోటే నవ్వు 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 అక్కడ బొబ్బర్ అటు కోడరు ఇటు పక్క సెంటర్ వేసి బాగుంది, చల్ల నిద్ర పడుతుంది బొబ్బర ఐస్ గడ్డల సెంటర్ బొబ్బర. నాన్న రాలిపోతానడ్రా, నువ్వు తుల్లు పోరా అక్కడ దూద్ పరుపు మీద పెట్టుకోరా, దూద్ పరుపు మీద పెట్టుకోరాడు అన్నాను. నానా నానా ఎవరు కావాలి? ఎవరు కావాలి? అమ్మ కావాలా? నాన్న కావాలా? ఎవరు కావాలి? ఓల్దాను ఇది నేను పండుని ఎందుకన్నానంటే, ఈడు తెల్లగా పుట్టాడు బెదరు, ఈడు ఎలా ఉన్నాడు మహేష్ బాబు ఎలా ఉన్నాడు? ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు, ఆడే నా కొడుకు అలా గట్టి గొద్ద సోల్ నొప్పేసేది. నానా నానా ఏడు కావాలి అడుగురా, ఏడు కావాలి అడుగురా, ఏడు కావాలి, ఏడు కావాలి అడుగురా, పప్ప కాలు పండు కాలు ఏడు కాలు. డైరీ మిల్క్ తింటా, డైరీ మిల్క్ ఒక సబ్సే దొద్దురా. అయితే నన్ను మంచి పప్పులు దానికి వెళ్తాను అన్న నాన్న దగ్గర ఆడుకో. ఇందర తేల తిరిగి నా దగ్గర మేనత్త మేనత్త అనుకుని తేప కోరుసుకుని వెళ్ళిపోనరా గుండు బొర్ర పెట్టుకుని. మేనత్త పప్ప తేలదు, బిస్కెట్ తేలదు, ఏడు తేలదు. కానీ అక్కడ ఒక 10 నిమిషాలు నేను నీ ఎంత అయిపో నువ్వు నా ఎంత అయిపోతు నా కుక్కరు తీరుపోనరా. నాన్న మేనత్త తేపతే ఏడు అయిపోయిందిరా, ఒకసారికి వీళ్ళు పిన్ని పిలిచినాను, వీళ్ళు పిన్ను వస్తుంది, ఈ పిన్ను వచ్చిదో పిన్ను వచ్చిందనుక నీకేటి కొరవ ఉండదు కదా. నాన్న పక్కన ఎవరు అనుకుంటున్నావు? నాన్న నీ పిల్ల అవుతాది, నీ పిల్ల అవుతాది, పిల్ల అవుతాది, పిల్ల అవుతాది, ఎవరి దగ్గర ఉన్నాయిరా పాలు? ఆ పిల్లడు ఏడుతుండ కనీసం ఒక్కడు పాలు ఇవ్వలేరా? ఒరే సీను మా దగ్గర పాలు లేవురా. ఏమమ్మా అవన్నీ ఏంటి అయిపోయినాయి? ఒరే పాలు కాదు మేము కిచ్చేసాంరా. ఎన్ని లీటర్లు? మావా 8 లీటర్లురా. ఎన్ని? 8. 8 వస్తున్నాయా? హా రావచ్చు, అలాగే ఉంది. ఏరా 8 రావా? పోనీ 8 లీటర్లు ఇచ్చాను కదా, పోనీ ఎంత ఇంట్లో అడుగు మడుగు ఎంత ఉంటే పిల్లడికి అయ్యాడు. ఒరే అస్సలు ఇంటర్ కనీసం ఇంత ఒక్క చుక్క కూడా లేదురా. ఒరే పిన్నట అన్నిచ్చిందట, పిల్ల దగ్గర పాలు పే కొంచెం సపరేట్. సీను నేను ఇంత బతిమాలతున్నావు కదా, మా అన్నయ్య దగ్గర ఉన్నాయిరా పాలు. పోనీ ఎవరి దగ్గర ఉంటే ఆకలి తీరడం నాకు కావాలి. ఏరా గురుగారు ఎవరి దగ్గర ఉంటే గురుగారు ఆకలి తీరడం కావాలి. ఏంటి నీ దగ్గర పాలు ఉన్నాయా? నా దగ్గర పాలు ఉన్నాయా? నీకెప్పుడు నువ్వు చూస్తానేంట్రా, నేను పాలు తప్పిస్తున్నాను దరిద్రుడే. ప్యాకెట్ పాలు తి పిల్లడు జబ్బు చేయద్రా, వద్దురా ఈడేడు తొంగుడుపోతాడు, ఉసరు లేదని తొంగుడుపోతాడు. జోల పాట పాడి పడుకుని పెట్టాలి. ఒకే ఒక్క జోల పాట పాడతా, వీడికి పడుకుని పెట్టేస్తా. ఓకే నా పాటలు ఎలాగుంటాయి అనుకున్నాను చూడు. కొరనా కొడక పుట్టావా పళ్ళ
నా కొడక పక్కోడి పుడితే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నేను ఆనందపురం సంతకి వెళ్ళిపోయినప్పుడు. అలాగనకూడదురా నాయన. మనిషిమేనే దున్నపోతావా? సిగ్గు లజ్జ లేదా? ఏ మగజాన్ని ఎత్తినావురా? పక్క వాళ్ళకి ఊరు వాళ్ళకి పుడితే నువ్వు మగోడు కదరా? అప్పుడు నేను మోటా పని గెలిపాను. అప్పుడు మోటా పని గెలిపాను. నాయన ఊరుకో నా కొడక. లేక పుట్టాడు అవునరా? లేకలేక కాదురా, లోపు ఉండలేక పుట్టాడు. అవుడ్రాడు ఆకు మీద జాయింకే అది లేదు. నేను లేదు నేను ఊరుకో అమ్మా. నేను మంచి జాలు పడిపోతాను. పళ్ళకు బొబ్బడి పో, పళ్ళకు బొబ్బడి పో. ఏడు చేస్తారు? బ్రేక్ డ్యాన్స్ చేస్తారు. నీకెందుకు? నువ్వు జోలపాటు పాడక్కర్లేదు కుమారి. అలాగే అక్కడ 2 నిమిషాలు తాడే తెక్కి పాడాలి. Jolani Jokon, Jolani Jokon, Jolani Jokon.
బతికున్నాడా తొంగడు పండ? ఆడే నోరు సార్ పండు, నోరు సార్ పండు. పాలు తాగ తండ్రికి ఎంత విద్యమని కింగి గురువారు. మరి చాలా చక్కగా, మరి నాకెప్పుడైతే కొడుకు పుట్టాడో నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో చక్కనే పోకరలు పెట్టాను. ఒకలాంటి పోకరలు అనుకోండి, విజయనగరం వెళ్ళాను, రేలారేల బుక్ చేశాను, అనగాపల్లి వెళ్ళాను, నలుగురు అమ్మాయిలు బుక్ చేశాను. మరి విజయనగరం బుక్ చేస్తే వచ్చి పాడేశారు రేలారేల పాటలు. లింగిడి లింగిడి అంటే ఎటువంటి పాటలు పాడారు గురుగారు? వేసుకోండి. మంచి మర్ది గారు ప్రభాలు బొంగు గారు, మంచి మర్ది గారు ప్రభాలు బొంగు గారు, పులిసి బండి చూసి పొయ్యిలు పడా నా సరదాయ సరదరా. వాడు కోడు మాసం తిన్నాడా, తేలి తప్పులు తిన్నాడా, తనేనా నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేక, నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేక. మా బాబ కోలు కొనే పళ్ళు కాయలు పక్కన పెట్టి, మా బాబ కోలు కొనే పళ్ళు కాయలు పక్కన పెట్టి, పోలేసి తీవచ్చి పారిపోతా దానా సొరకాయ సరంగా. అది కోడి పదులు తిన్నారా, లేని పదులు తిన్నారా? మరి తండ్రి అలాగుంటే కొడుకు అలాగా ఉంటాడు. కానీ గొప్ప హెయిర్ ఏది, ఎన్ని కోడి గుడ్డి తినిసింది ఆవిడ కుమారి. చిన్నప్పుడు అవులకి నింత్రమా జుత్తు లేదా అమ్మ పాత బుర్రా? అలాగా పెద్ద ఎత్తున అలాగ వస్తుంది. ఏది పొడికి వస్తా, పొడికి వస్తానేది? ఎందుకు కడిగి పెడతా కొట్టాను ఇందాక. నాన్న ఏట్రా ఎక్కుపోదు పండు, ఎక్కుపోదు. ఏం పండు? గుర్రం పండు. నాన్న ఏరా అలాగ నోరు సాహెబ్ చూస్తున్నావు? చిన్నప్పుడు నోరు సాహెబ్ ఎక్కువ, పెద్ద ఎత్తు మరి ఏడు దొరకవు. నాన్న నేను ఒక్కడున్నా, నేను చూస్తున్నావా? ఒరే మంది పెద్ద కొడ్రా. కొడ్డ కాదురా, మంది పెద్ద కొడ్డ అంటే మంది పెద్ద వంశం. నీకు ఆల్రెడీ మీకు పిన్ను ఉంది, చిన్నన్న ఉంది, మేనత్ ఉంది, అమ్మమ్మ ఉంది, తాతయ్య ఉన్నాడు, ఆ బామ్మరుదులు ఉన్నాడు, తమ్ముడు ఉంది, అక్క ఉంది, చెల్లెలు ఉంది, అందరూ ఉన్నారు నీకు. ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు. కానీ నీకు ఫస్ట్ అవును ఫోన్ చేశాను చెప్పలే, ఫస్ట్ మీ మేనత్ ఫోన్ చేశాను రా. ఆల్రెడీ ఇదో మీ మేనత్ కాల్ వెళ్ళింది. ఏం కాల్? ఫోన్ కాల్. నాన్న మీ మేనత్ ఫోన్ చేయగానే మీ మేనత్ దేని మీద వస్తుంది అనుకున్నావు? బుచ్చి మీద వస్తుంది, బుచ్చి మీద.
మేనత్న బుచ్చి లెక్కిన గారం ఏంట్రా, నేను ఎనీ టైం హిమాలయ పర్వతాలు తిరుగుతూ ఉంటాను. అదేరా మేనత్ సన్యాసి తీసుకోండి. సన్యాసం కాదు, ఇలా ఎనీ టైం నేను ఇదిగో ప్లేట్ ప్లేట్ మీద తిరుగుతాను. అదేరా ఎనీ టైం ప్లేట్ లో వస్తుంది, ప్లేట్ లో నాకు ప్లేట్ కాదు ప్లేట్ ప్లేట్. నాన్న పక్కన ఉన్నది ఎవరనుకుంటున్నారా? అప్పనవుతాను. నాన్న ఎవరనుకుంటున్నావు? అప్ప. నాన్న నీ కప్ప అవుతాది, నీ కప్ప అవుతాది, అప్ప అవుతాది, నీ అప్ప అవుతాది, అప్ప అవుతాది. ఇలా నా కొడుక్కి పిల్లలు ఎందుకండి, ఈ నోరే తిరగట్లేదు. అప్ప దగ్గర మొన్న నిజాంబాద్ను వెళ్ళావు మీ పాపల ఇంటికి, మీ మనవాళ్ళు గేటు పట్టుకెళ్ళవు, పప్పలు పట్టుకెళ్ళావా లేదా? అవునరా ఇంటి దగ్గర చిన్నపిల్లడు ఉన్నాడు, పప్పలు పట్టుకెళ్తారు లేదా? అవునరా నీ మనవాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెద్దోళ్ళు కదా, ఆ చిన్నపిల్లలు పప్పలు తిన పళ్ళు లేవు వాడికి. ఈడికి లేకపోతే మొదటి పళ్ళు నాకు లేవేది, పప్పైతే నేను పర్రా పర్రా పర్రా. మరి ఆడికేంటే నీకు ఇస్తాను సరైన పప్ప. అన్న ఇదిరా పక్కన మీ మేనత్ ఉంది, వెళ్తావా? దాయినా దాయినా జాగ్రత్త పక్కల దగ్గర. నానా మెల్లే వంక అయిపోయింది జ్ఞాన దోషం ఏంటి? అలాగట్లేదు మనం ఎడి తిప్పుతోటే నవ్వు 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 నవ్వు. ఎవరు కొట్టారు? ఎందుకు ఆడుతాను? ఏడు కావాలి అడిగేస్తాను. అడుగురా పప్పకాయలు పండుకోవాలి, అడుగురా అడుగురా మేనత్తు కడుగు అన్ని అక్కడ బొబ్బరు అడుపు కోడరు ఇటు పక్క సెంటర్ వేసి బాగుంది చల్ల నిద్ర పడుతుంది. బొబ్బరా ఐస్ గడ్డల సెంటర్ బొబ్బరా. నాన్న రాలిపోతానడ్రా. నువ్వు తుల్లు పోరా అక్కడ దూది పరుపు మీద పెట్టుకోరా, మెత్తకుండా దూది పరుపు మీద పెట్టుకురా. ఓచి పండు అన్నాను. నానా నానా ఎవరు కావాలి? ఎవరు కావాలి? అమ్మ కావాలా? నాన్న కావాలా? ఎవరు కావాలి? ఎవరు కావాలి? ఓల్దాను ఇది నేను పండు అని ఎందుకు అన్నానంటే, ఈడు తెల్లగా పుట్టాడు బెదర్, ఈడు ఎలా ఉన్నాడు మహేష్ బాబు లాగా ఉన్నాడు, ఎవడ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు. ఆడే నా కొడుకు అలా గట్టి గొద్దు సోలు నొప్పేసేది. నానా నానా ఏడు కావాలి అడుగురా, ఏడు కావాలి అడుగురా, ఏడు కావాలి, ఏడు కావాలి అడుగురా, పప్ప కాలు పండు కాలు ఏడు కాలు. డైరీ మిల్క్ తింటా? డైరీ మిల్క్ వద్దురా. అయితే నన్ను మంచి పప్పులు దానికి వెళ్తాను అందనా అందరు ఆడుకో ఇందరు తేల తిరిగి నా దగ్గర మేనత్త మేనత్త అనుకుని తేప కోరుసుకుని వెళ్ళిపోనరా గుండు బుర్ర పెట్టుకుని. మేనత్త పప్ప తేలదు, బిస్కెట్ తేలదు, ఏడు తేలదు. కానీ అక్కడ ఒక 10 నిమిషాలు నేను నీ ఎంత అయిపో నువ్వు నా ఎంత అయిపోతు నా కుక్కరు తీర్పు ఉండరా. నాన్న మేనత్త తేపతి ఏడు అయిపోయిందిరా, ఒకసారికి వీళ్ళు పిన్ని పిలిచినాను, వీళ్ళు పిన్ను వస్తుంది, ఈ పిన్ను వచ్చిందో పిన్ను వచ్చిందనుక నీకేటి కొరవ ఉండదు కదా. నాన్న పక్కన ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? నాన్న నీ పిల్ల అవుతాది, నీ పిల్ల అవుతాది, పిల్ల అవుతాది, నీ పిల్ల అవుతాది, నీ పాలు వస్తాది. ఎవరి దగ్గర ఉన్నాయి పాలు? ఆ పిల్లడు ఏడుతుండ కనీసం ఒక్కడ పాలు ఇవ్వలేరా? మరో తీరు మా దగ్గర పాలు లేవురా. ఏమమ్మా అవన్నీ ఏంటి అయిపోయి? మరో పాలు కేంద్రం ఇచ్చేసాంరా. ఎన్ని లీటర్లు? మావ 8 లీటర్లు రా. ఎన్ని? 8. 8 వస్తున్నాయా? రావచ్చు, అలాగే ఉంది. ఏరా 8 రావా? పోనీ 8 లీటర్లు ఇచ్చాను కదా, పోనీ ఎంత ఇంట్లో అడుగుమడుగు ఎంత ఉంటే పిల్లడిగా పోయాడు. అస్సలు ఎంత కనీసం ఎంత ఒక్క చుక్క కూడా లేదురా. పిన్నట అన్ని ఇచ్చిందట, పిన్ని ఇద్దరు పాలు పే కొన్ని సపరేట్. సేను నేను ఇంత బతిమాలతున్నావు కదా, మా అన్నయ్య దగ్గర ఉన్నాయిరా పాలు. పోనీ ఎవరి దగ్గర ఉంటే ఆకలి తీరడం నాకు కావాలి. ఏరా గురుగారు ఎవరి దగ్గర ఉంటే గురుగారు ఆకలి తీరడం కావాలి. ఏంటిరా ఏంటి నీ దగ్గర పాలు ఉన్నాయా? నా దగ్గర పాలు ఉన్నాయిరా. నీకెప్పుడు నువ్వు చూస్తాను రాష్ట్రం ఏంటరా, నేను పాలు తప్పిస్తున్నాను దరిద్రుడే. ప్యాకెట్ పాలు తి పిల్లడు జబ్బు చేయద్రాడు తొంగుడు పోతాడు, ఉసరు లేదని తొంగుడు పోతాడు. జోలపాట పాడి పడుకుడు పెట్టాలి. ఒకే ఒక్క జోలపాట పాడతా, వీడికి పడుకుడు పెట్టేస్తా. ఓకే నా పాటలు ఎలాగుంటాయి అనుకున్నా చాలు. చూడు జో జో
జోలాలి లాలమ్మ లాలి జో జో జోలాలి లాలమ్మ లాలి జో జో జోలాలి ఉంది కూడా నా కొడక విషుని కేలా జో జో జోలాలి లాలమ్మ లాలి జో జో జోలాలి పక్కోడికి పుట్టావా పళ్ళ చెత్త నా కొడక పక్కోడి పుడుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళావురా నేను ఆనందపురం సంతకెళ్ళి పడినప్పుడు అలగనకూడదురా నాయన పాలొట్టి మీయమ్మ మనిషిమేనే దున్నపోతావా సిగ్గు లజ్జ లేదా ఏ మగజాన్ని మెత్తినవరా పక్క వాళ్ళకి ఊరు వాళ్ళకి పుడుతుంది నువ్వు మగోడు కదరా అప్పుడు నేను మోటా పని గెలిపాను అప్పుడు మోటా పని గెలిపాను నాయన ఊరుకో నా కొడక లేక పుట్టాడు అవునరా లేక లేక కాదురా లోపు ఉండలేక పుట్టాడు అవునరాడు ఆకు మీద జాయిన్ కదా అది లేదు నాన్న లేదు నాన్న ఊరుకో అమ్మ నేను మంచి జాలు పడి పడుతాను పళ్ళ బొబ్బడి పో పళ్ళ బొబ్బడి పో ఏం చేస్తారు బ్రేక్ డ్యాన్స్ చేస్తాను నీకెందుకు నువ్వు జోలపాట పాడక్కర్లేదు కుమారి అలాగే అక్కడ 2 నిమిషాలు తాడే తెక్కిపోతుంది గురుగారు మరి చాలా చక్కగా మరి నాకెప్పుడైతే కొడుకు పుట్టాడో నా కొడుకు పుట్టిన శుభ సందర్భంలో చక్కనేని పోకరలు పెట్టాను ఒకలాడి పోకరలు అనుకోండి విజయనగరం వెళ్ళాను రేలారేలా బుక్ చేశాను అనకాపల్లి వెళ్ళాను నలుగురాంబాయిలో బుక్ చేశాను మరి విజయనగరం బుక్ చేస్తా వచ్చి పాడేశారు రేలారేల పాటలు లింగిడి లింగిడి అంటే ఎటువంటి పాటలు పాడారు గురుగారు వేసుకోండి సకగొలమ గండలు ఎర్రమండలం గుత్తులు పువ్వుల రేఖ నాయమ్మ నా తల్లి నా చీరా పువ్వుల మంచి మర్దిగాడు కుర్రపాలు బొంగువాడు పోలీసు బండికి పొయ్యిలు పడా సరదరా కుట్టు మసం తిన్నాడా జైలు తప్పులు తిన్నాడా తల్లినా నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేఖ నాయమ్మా నా తల్లి నా చీరా పువ్వుల రేఖ ఆ
మంచి మంచి గారు బదులు పాలు పొంగుగాడు, మంచి మంచి గారు బదులు పాలు పొంగుగాడు. పోలీసు బండి చూసి పొయ్యిన్నది అది కోడు మసలు తిన్నాడా, తేలు కబులు తిన్నాడా? చేప చిన్న పిల్ల చిన్నాయి మామ ఊరిలోనికి, తెలంగాణ చిన్నాయి మామ ఊరిలోనికి, తెలంగాణ బాగుంది ఊరి పిల్ల చేత బాగా చిన్న పిల్ల. ఏ ట్రస్ స్టార్ట్ అయింది నాకవ్వట్లేదు అమ్మా, అది వీక్నెస్. అన్నయ్య మీ చెల్లెళ్ళు ఎంత చక్కగా ఆడారు, ఎంత చక్కగా పాడారు. పాడారు మరి నేను కూడా అంత వేశాను. ఏంటి డాన్స్ వేసావు వేసావు మరి చక్కగా మన ఎనాయ చేతి సందర్భంగా మనకు చక్కని అవకాశం కల్పించారు. మరి దేవుడి పేరు మీద చక్కనే పాటను పాడు వినిపిస్తే తర్వాత ఒకసారి ఆడ మగ పోటీ ఉంది. ఉందా? ఇక్కడ ఆడవారి గొప్ప మగవారి గొప్ప తేలిపద్ది. ఇక్కడ ఎంత పోటీ ఉంది అనమాట. ఉంది కానీ నువ్వు ఒకసారిగా దేవుడి మీద చక్క నేను పాట పాడు. ఓకే ఓకే దేవుడి. Yeah.
తెల్లవారితే చక్రవర్తి రామయ్య తల్లి మాటలు పదవులు వదిలి హడబడలేదలు మహాకృష్ణ భక్తితో రామ దాచి ఆలయములు కట్టించలయాలను పాఠములే చాలా చక్కగా మరి చక్కన వెంటి పాట పాడి వినిపించు. మరి అలాగే మనకి ఇంత అవకాశం కల్పించిన మన కమిటీ సోదరులకు, మరి అలాగే మన గ్రామ పెద్దలకు, మరి అలాగే మన యూత్ కుర్ర వాళ్ళకు. ఏ డ్రైవర్ లుక్లు ఏంటి? లుక్కే దిలగంటాను వేటి ఎవడ్రా నువ్వు? లుక్కులు వేస్తాను వేటరా నువ్వు స్టేజ్ మీద? అట్లాకు నా సంగతి తెలియదు, కోసం కొట్టేస్తున్నావు. యాదవ లుక్కులు అంట ఇంక లుక్కులు. యు బీట్ మీ. యా బీట్ మీ? యు బీట్ మీ. ఎస్ బీట్ మీ. యు బీట్ మీ. అడిగి మరి తన్నించుకోకరా గిలని యాదవ. ఫ్లూటు చెక్క ముందు ఊదు. ఏమి? నా బొంక ముందు కాదు. నీ బొంకులో ఎప్పుడు ఆయిల్ అయిపోయిందమ్మా? అంత గన్నేస్తాను కొట్టుకో లోడ్ అవుతుంది. ఏ ఆయిల్ అవుతుంది నాకు తెలీదు. ఎగస్టల్ పిల్లమెంట్ రాలిపోద్ది. ఏంటి అక్కడ మీ ఆడలు ఉన్నారా? నువ్వు రెచ్చిపోతున్నా? మా ఆడ వద్ద పెట్టుకోవా నా కొడక పిల్లమెంట్ రాలిపోద్దిరా. మా కుర్ర వద్ద పెట్టుకో ఫీజులు కొట్టేస్తే. నువ్వు నాతో పెట్టుకో బాక్సులు బద్దలైపోతాయి. బాక్సులు బద్దలు కొట్టు, ఆపరేటర్ వచ్చి బీప్ బద్దలు కొడతాయిపోద్ది. అంత సినిమా లేదు. కిడ్నీ చట్నీ అయిపోద్ది. 100 అయినా 100 150 అయినా మా మగాలు గొప్ప అంటాను నేను. ఏం తమ్ముడు? అవునా? అడుగు. అటు సూర్యుడు ఇటు వచ్చినా ఇటు సూర్యుడు ఇటు వెళ్ళినా నీ మగవాళ్ళకంటే మా ఆడవాళ్ళ గొప్ప అంటాను నేను. అంత సినిమా లేదు. అటు పక్క సూర్యుడు ఇటు పక్క దూరినా ఇటు పక్క సూర్యుడు అందరు దూరినా మా మగాలే గొప్ప. ఇంటికి వెళ్తావా? దేపెడతావా? తోలు చేస్తాను. కుమారి నువ్వు ఎన్నుకో, 600 అయినా 100 150 ఇక్కడ మా మగాలు గొప్ప అంటాను. మీ మగవాళ్ళు దేంట్లో గొప్ప? మా ఆడవాళ్ళేంది ఈ రోజు భూమి మీద భూమి ప్రజారాజ్యమే ఉండదు. ఆడవాళ్ళ రాజ్యం ఆడవాళ్ళు ఉన్నది. ఈ రోజు ఇలా ఉన్నారు మీ మగవాళ్ళు. మా మగవారులు ఎవరున్నారా? ఎవరున్నారు? మా మగవారులో రాజకీయ నాయకులు ఉన్నారు, పైలట్ డ్రైవర్స్ ఉన్నారు, ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, వాలీబాల్ ప్లేయర్స్ ఉన్నారు. బూస్టింగ్ వేస్తారు కట్టుకొట్టుకోమని. మరి అలాగే మొన్న బెదరు ఐపీఎల్ మ్యాచ్ ఏంటి? క్రికెట్. మా కుర్రవాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు. మీ ఆడవాళ్ళు ఎవరున్నారు? అవునండి. అబ్బాయిలు చిన్న మాట,
మీ కుర్రాడు క్రికెట్ అంటున్నాడు కదా, నా దగ్గర బాల్స్ ఉన్నాయి, మీ దగ్గర బ్యాట్స్ ఉన్నాయి. కుమారి నువ్వేంటి ఎంత చెడతారు, వాళ్ళకెందుకు అడుగుతున్నావు బ్యాటు, ఇంకో బ్యాట్ ఉంటుంది అక్కడ, నా దగ్గర లేదా బ్యాట్? నీ దగ్గర బ్యాట్ ఉందా? కింద పోకరం కొస్తున్నప్పుడు అక్కడ మధ్యలో పాలందరూ మంచి బ్యాట్ కొన్నాను. నీ బ్యాట్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.